మంగళగిరి నగరంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్గా కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కోనసీమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుబ్బారెడ్డి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం బెటాలియన్కు ఇచ్చేసిన సుబ్బారెడ్డికి అడిషనల్ కమాండెంట్ ఈఎస్ఎస్ సాయి ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్బీఎం మురళీకృష్ణ, ఎస్ దేవానందరావు, పివి హనుమంతు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి అనంతరం కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. కన్ఫైర్డ్ ఐపీఎస్ అయిన సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ ఆఫీసర్గా విశేష సేవలు అందించారు. గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన ప్రెస్టీజియస్ నేషనల్ లెవెల్ పోలీస్ మెడల్కు సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. ఒంగోలు నుంచి గత ఏప్రిల్లో వీరు కోనసీమ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మధ్యకాలంలో కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ఆందోళనల్లో ఎస్పీ సుబ్బారెడ్డి కూడా గాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో సుబ్బారెడ్డిని కోనసీమ నుంచి బదిలీ చేస్తూ మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్గా నియమించింది. సమర్థవంతమైన అధికారిగా సుబ్బారెడ్డికి పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి. మీ అవార్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్, మంగళగిరి.